డాక్టర్ సాయిపల్లి వేరు గారు. అదెందుకు ఇప్పుడు? అది ప్రాక్టీస్ చేసేటప్పుడు అలా పిలిస్తే పర్లేదు, ఇప్పుడు ఎందుకు? మేము చాలా ప్రాక్టీస్ చేసాం మేడం, మేము ఏది పిలవట్లేదు. మీరు చాలా బాగా చదువుతారు, చాలా బాగా యాక్ట్ చేస్తారు, చాలా బాగా డాన్స్ చేస్తారు, ఇగో ఇలా చాలా బాగా నవ్వుతారు. మేడం ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను నేను. మీకు ఏం రాదు? వంట రాదు. వంట రాదు? ఎప్పుడైనా ట్రై చేశారా? లేదు, నేను ట్రై చేశాను, నేను మాత్రం తినగలను. ఇంకెవరు తినలేదు? ఏమవుతారు? లేదు, తింటారు. ఏమండారు? వాటర్ వేడి చేయడం అలాంటివి ఉండారు? రసం చేస్తాను. రసం? బీట్రూట్ పొరియల్ అట్లా వస్తుంది అంతే. మీరు చేయకముందు రసం అనుకున్నారా? అయిపోయాక దానికి రసం అన్నారా? 1 సెకండ్, అది నేను ఏదో చేసి పెట్టా, రసం అని పేరు పెట్టేసా అంతే. అయితే ఇది రసం అని చివరిలో అంతే. టెన్షన్ పడద్దు మేడం, ఈ రోజు షో అయిపోయే లోపల మీకు వంట నేర్పిస్తాను. ఇవాళ ఒక్కరోజు ఈ కార్యక్రమాన్ని వంటల కార్యక్రమంగా మారుస్తాం. బట్ నో ప్రాబ్లం మేడం, ఈ రోజు అంటే ఈ షో ద్వారా ఏం జరుగుతుందంటే చాలా జ్ఞానాన్ని తీసుకుని బయటికి వెళ్తాం అనమాట. మీ దగ్గర ఆల్రెడీ జ్ఞానం ఉంది, మీ నలుగురు దగ్గర. రానా గారు కొంపతీసి ఏం క్వశ్చన్లు అడుగుతాడు? నా దగ్గర ఏం లేదమ్మా, మొత్తం ఆవిడ దగ్గర తీసుకురా. ఈ సినిమాకి హీరో ఆవిడమ్మా. మీరు కాపీ కొట్టారు ఎప్పుడైనా? యాక్చువల్లీ స్కూల్లో కొట్టాను, కాలేజ్ లో ఐ టుక్ డిసిషన్స్ ఏం కాపీ చేయకూడదు. ఎందుకంటే మెడిసిన్ చేసేటప్పుడు కాపీ చేసి ఫైనల్ గా పేషెంట్ వచ్చేటప్పుడు మనం అక్కడ ఆపరేషన్ కూడా పక్కన కోసావా ఒక్క నిమిషం. రానా గారు అయితే కాపీ అనేది చేయకూడదని చెప్పి కాలేజ్కి వెళ్ళదు. కాపీ చేయడం తప్పని కాలేజ్కి వెళ్ళడం మానే. సరే గేమ్ ఆడదావా? ఓకే ఓకే, ప్లీజ్ బి సీటెడ్ ప్లీజ్.